బీహార్ కు చెందినటువంటి మంత్రి జీవేష్ మిశ్రా అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఎస్పీ మరియు డిఎంలకు దారిచ్చేందుకు ఒక పోలీసు ఆయన వాహనాన్ని ఆపడం జరిగింది. ఆయన చాలా కోపంతో కారులోంచి దిగి మేము ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం మా కారుని ఆపుతావా నీకెంత ధైర్యం అంటూ ఆ పోలీసుని బెదిరించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరిని సస్పెన్షన్ చేసేంత వరకు కూడా నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని ఆయన ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. సర్కార్లో ఉన్నటువంటి మమ్మల్ని ఆపు చేసి వాళ్ళకి ఎందుకు దారిచ్చావు అని చెప్పి ఆ పోలీసుల మీద ఆయన గర్జించడం మనకు వీడియోలో కనబడుతూనే ఉంది. ఇది చూసినటువంటి నెటిజన్లు ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ఈ విధంగా చేయొచ్చా అని చెప్పి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు కూడా. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలపై మంత్రులు ఈ విధంగా ప్రతిస్పందించడం మంచిది కాదు అని నెటిజన్లు హితవు చెప్తున్నారు కూడా. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. इनका एसपी डीएम जाएगा तो ये मंत्री को रोक करके ये खड़ा कराते हैं. जब एसपी और डीएम आते हैं तो मिनिस्टर को ये रोक देते हैं और ये खड़ा कराते हैं. यहाँ पर ये अधिकारी है यहाँ जो खड़े हैं. इनकी सस्पेंशन होगी तभी मैं सदन में जाऊंगा. इतने गुस्से में क्यों है? क्या हो गया? क्या हो गया? हुआ क्या? क्यों गुस्से में है?